సార్ సిట్కి ఒక పోలీస్ స్టేషన్ పరిధి, అలాగే దానికి ఒక కొన్ని అర్హతలు ఇచ్చారు, అంటే వెంటనే ఇంకా అరెస్టుల పర్వం మొదలవుకానుందా? అరెస్టు పర్వాలు అంటే అంత ఈజీగా ఉండవులేను. అరెస్ట్ ఎఫ్ఐఆర్లు అన్నీ ఉన్నాయి, సాక్ష్యాధారాలు దొరకాలి, సాక్ష్యాధారాలని చేయాలి. అరెస్ట్ చేయటం, బెయిల్ రావటం పెద్ద విషయాలు కాదు. అసలు ఆ కేసును ఎంత పకడ్బందీగా నిజమైన ఆధారాలు పట్టుకుని ఎంత ముందు తీసుకెళ్తారు, అది అయితే తీసుకెళ్ళడం కోసం ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఊనే ఏదో ఆషామాషిగా కాకుండా దానికి ఒక పోలీస్ స్టేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని, వాళ్ళకి అన్ని రకాల ఏ ఫైల్ను అయినా ఎక్కడి నుంచి అయినా ఏ ఫైల్ అయినా తెప్పించుకునే అధికారం, దేనైనా వాళ్ళు విచారించగలిగే అంతటి అధికారాలు ఇచ్చేసి పెట్టారు. సో ఇది ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా వెళ్తున్నారు. ఈ సాక్ష్యాధారాలను పట్టుకుని తప్పదు. ఇప్పుడు అవినీతి చేసిన వాడు ఒకరోజు కాకపోతే ఒక రోజు దొరక తప్పదు. అవినీతి చేసిన వాడు వాళ్ళు తప్పించుకోవచ్చు, నిన్న తప్పించుకోవచ్చు, రేపటికైనా తప్పదు. వాళ్ళ ఎన్నాళ్ళైనా ఇప్పుడు ఇంకా గతంలో లాగా కాకుండా సంవత్సరాలు లాగిచ్చే పరిస్థితి లేదు. గతంలో ఏంటంటే ఒక కేసు పడినా లాలూ ప్రసాద్ 22 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు 18 ఏళ్ళుగా కేసులు వాయిదాలు తీసుకుంటూ నడుపుతాం. ఇలా అందరూ ఇప్పుడు రోహ మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాదరాలు దీని మీద బెయిల్ మీద ఉన్నారు, మాయావతి బెయిల్ మీద ఉంది, అఖిలేష్ యాదవ్ బెయిల్ మీద ఉన్నారు, ఇలా వీళ్ళందరూ డిఎంకే మనుషులు బెయిల్ మీద, వీళ్ళందరూ బెయిల్లో ఉండటానికి కారణం ఏంటంటే గతంలో ఉన్న సిస్టమ్. ఇవాళ సుప్రీంకోర్టు ఒక ఖచ్చితమైన రూలింగ్ ఇచ్చేసింది, ఏ కేసు అయినా ఎంతటి వారైనా సరే 6 నెలలు మించి వాయిదా ఇవ్వడానికి లేదు, 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా అది హియరింగ్కి వచ్చేస్తుంది అన్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఇలాంటి ఏర్పాటు వల్ల వీళ్ళు వాయిదాలు తీసుకుంటానికి కూడా అవకాశాలు లేకుండా 6 నెలల్లో వీళ్ళ అన్ని వీళ్ళ గుట్టంతా బయటపెట్టి అరెస్ట్ వారెంట్ ఊసలు లెక్కించే పరిస్థితి వస్తుంది. అది చేయటం తప్పలేదు. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు నిర్దిష్టంగా చేయాలి, అనిర్దిష్టంగా చేస్తున్నాడు. దీని ఏదో కక్ష సాధింపు అనే మాట అంటే మన నువ్వు తప్పు చేసేవని పట్టుకుంటే కక్ష సాధింప కాదు కదా. అంటే ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్పై ఇప్పటికే మంత్రుల కమిటీ వేసింది, మంత్రుల కమిటీ ఇప్పటి వరకు కూడా ఒక్కరి పేరు కూడా బయటపెట్టలేదు. అసెంబ్లీలోనే బయటపెట్టారు కదా, ఇన్సైడ్ ట్రేడింగ్లో అసెంబ్లీలోనే పేరు బయటపెట్టారు, చాలా పేర్లు ఉన్నాయి. అంటే బిట్వీన్ జూలై టు డిసెంబర్ చేసింది వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చెప్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ 31 కానీ ఆర్డినెన్స్ రాలా ఇది దీని మీద, ఇది క్యాపిటల్ ప్లేస్ ఇది అని అప్పటికని రాలా. జూలైలో నుంచి మొదలైంది పర్చేసింగ్ అప్పుడు. జూలైలో ఏంటి ఏమన్నారు, న్యూజివీడి దగ్గర అన్నారు, తర్వాత ప్రకాశం జిల్లా దగ్గర అన్నారు, రకరకాల రూమర్లు పంపిస్తూ స్ప్రెడ్ చేస్తూ ఇక్కడ కొన్నారు, అంటే ఇక్కడ వస్తుంది అనేది ఒక దీంతో కొన్నారు అని లిస్టు 4000 చిల్లర ఎకరాల మీద లిస్టు చూపించారు. అవన్నీ ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు ఆధారాలు అసెంబ్లీలో చెప్పారు కనుక అసెంబ్లీలో చెప్పడం అంటే చాలా నిర్దిష్టంగా ఆధారాలతో చెప్పాలి, లేకపోతే దే విల్ బీ రేపొద్దున్నే అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు అసెంబ్లీలోనే దే విల్ బీ క్వశ్చన్ అప్పుడు డెఫినెట్గా రూలింగ్ బట్టి సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజలకి. నువ్వు ఎప్పుడైతే అసెంబ్లీలో అంత పచ్చబద్ధాలు ఆడతావా, అసెంబ్లీ దేవాలయం లాంటిది, అక్కడ నువ్వు కూర్చుని ఆ ప్రజా సదస్సులో అబద్ధాలు చెబుతున్నావు అనేది తెలిసిపోతుంది. అబద్ధాలు కాకుండా నిజాలు ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు, అది పకడ్బందీగా ఏర్పరచాలి కదా. ఉన్నాయంట దానికి సాక్ష్యాధారాలు ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ ఉండాలి కదా, అవన్నీ చేస్తుండొచ్చు మోస్ట్లీ. అయితే అంటే సిట్ ఏర్పాటు కేవలం విశాఖపట్నానికి రాజధాని తరలించడానికే, ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి, అలాగే ప్రతిపక్షాలు గొంతు నొక్కేందుకే ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక వాదన తెస్తున్నాను టీడీపీ. ఆ వాదన మామూలుగా ఉంటుందమ్మా, అది వాదన ఇప్పుడు ఇది. ఎందుకంటే ఆ వాదన అప్పుడు అసలు రాజధాని విషయం లేదు కదా, ఆ ఎన్నికలప్పుడు అతను చెప్తున్నప్పుడు ఎన్నికలప్పుడు ప్రతి మీటింగ్లో చెప్పాడు, ఆ పుస్తకాలు రిలీజ్ చేశాడు చేస్తాడు. దాన్ని ఇవాళ రాజధాని కోసం అనే మాట కరెక్ట్ కాదు, అది చెప్పాడు. ఇప్పుడు రాజధాని విషయం అది వేరే ఇష్యూ. అసలు రాజధాని దేనివల్ల, రాజధాని అనేది రైతుల సమస్యను తీర్చాలి, రాజధాని అమరావతిని అంటున్నాడు. టెక్నికల్గా ఈజ్ ప్లేయింగ్ గేమ్, జగన్ ఈజ్ ప్లేయింగ్ టెక్నికల్ గేమ్. అందరినీ ఇప్పుడు ఏంటి టెక్నికల్ గేమ్ ఏంటి, అమరావతిని రాజధాని, నేను వైజాగ్లో ఉండి పరిపాలన చేస్తానంటున్నాడు. ఏ ఈ దేశంలో ఏ కోర్టు కానీ ఏ పార్లమెంటు కానీ ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఈ చోటు ఉండి పరిపాలించు, ఈ చోట్లో ఉండి పరిపాలించు అని ఆదేశించలేదు. ఆ అధికారం వాడికి లేదు. ఆ అధికారం ఓన్లీ ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికే ఉంటుంది. ఏ ముఖ్య ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఇక్కడ నడుచుకుంటానంటే ఇక్కడ ఇక్కడ నుంచి నడుపుతానంటే ఆయన ఇష్టం అది. సో ఆ టెక్నికల్ గేమ్ ఆడుతున్నాడు అతను. అమరావతి క్యాపిటల్, శాసనాలని నిర్మించే అసెంబ్లీ ఉన్నది రాజధాని అక్కడే, నేను ఇక్కడ ఉంటాను, జ్యూరిడిక్ కోర్టు అక్కడ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది టెక్నికల్గా తేల్చాల్సిన విషయము.
ప్లస్ బైఫర్కేషన్ దీంట్లో ఏ రా క్యాపిటల్ అన్నదాన్ని ఈయన ది క్యాపిటల్స్గా మారుస్తున్నాడు. ఒక రాజధాని అన్నది పలు రాజధానులుగా చెప్తారు. ఆ అధికారం అసలు స్టేట్కు ఉందా అది జ్యుడిషియల్గా తేల్చాల్సిన విషయం. ఇప్పుడు రేపు రాజధాని కాదు, వైజాగ్ ఇస్ ఏ ఫైనాన్షియల్ సిటీ అంటాడు, ఏం మాట్లాడలేము. మేము బీజేపీ ఏంటి, మేము దీనికి వ్యతిరేకత తప్పితే కర్నూలు కావాలని మేమే అడుగుతున్నాం. సో కర్నూలులో కోర్టు కావాలని మేమే అడుగుతున్నాం. కానీ కర్నూలులో కోర్టు కావాలని అమరావతిలో మిగతా ఉండాలని అడుగుతున్నాం. అతను ఆ రెండింటికి ఒప్పుకుంటూ అమరావతిలో మొత్తం కాదు, కొంత ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, ఇది మాకున్న సమస్య. మిగతా వాళ్ళకి అసలు మొత్తం అమరావతిలో ఉండాలని, మొత్తం అమరావతిలో ఉండాలంటే అతను పెట్టే ప్రెసిడెంట్ 110,000 కోట్లు కావాలి. నాకు ఈ రోడ్లు డ్రైనేజీ ఇవన్నీ చేయడానికి 110,000 కోట్లు కావాలి. చంద్రబాబు ఆ డబ్బులు లేకే కదా, మొత్తం 5 ఏళ్లలో 5,800 కోట్లే ఖర్చు పెట్టాడు. చంద్రబాబు ఖర్చు పెట్టిన లెక్కలో ఖర్చు పెడుతూ నేను వెళితే ఏ 40 ఏళ్లకు రాజధాని అవుద్ది, ప్రజలందరూ ఇదిగో రాజధాని బొమ్మల్లో ఇంకో 40 ఏళ్ళు చూపిస్తామా, కాదు. కనుక ఈ ఒక 6,500-8,000 కోట్లతో నేను ఇక్కడ రన్నింగ్ గవర్నమెంట్కి అవసరమైన రన్నింగ్ ఇక్కడ పెట్టేసుకుంటాను, అక్కడ కోర్టు పెట్టేస్తాను, గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది, డ్యూరింగ్ ఇది జిల్లాలు ఇవి పెట్టేస్తాను, జోన్స్ కింద పెడతాను, 9 జోన్లు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్తాను. ఈ 100,000 కోట్లు అక్కడ ఖర్చు పెట్టే బదులు 100,000 కోట్లు మిగతా 13 జిల్లాల డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది ఖర్చు పెడతాను అని అంటున్నాడు. దీంట్లో అతని సైడ్ ఒక న్యాయం కనపడుతుంది. మరొక సైడు రైతులకి, రైతులు రాజధాని నమ్మి కదా ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక అన్యాయం కనపడుతుంది. ఈ రెండు కూడా డిబేటబుల్, రెండు అతని వాదాన్ని కొట్టేయలేము, ఈ వాదాన్ని తీసేయలేము, డిబేటబుల్. అంతే తప్పితే ఇది తప్పు అది ఒప్పు అనలేము. ఒక మొత్తం అక్కడే ఉండాలని రైతులు కూడా శాసించలేరు కదా, మొత్తం ఒక 29 గ్రామాలే కాదు కదా, 7,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 29 గ్రామాల వాళ్ళే మా రైతు ఇక్కడే ఉండాలని వాళ్ళు శాసించలేరు. వాళ్ళు తమకు జరిగిన నష్టాన్ని, దానికి ప్రతిఫలాన్ని, నష్టానికి పూడ్చమని కోరగలరు. అంతేకాని ఒక గవర్నమెంట్ని మీరు ఇక్కడే పెట్టాలని శాసించలేరు. ఎన్ని రకరకాల కాంప్లికేటెడ్ ఇష్యూలు ఈ ఒక జ్యుడిషియల్ పార్లమెంట్ తేల్చాలి, కోర్టు తేల్చాలి. అసలు బైఫర్కేషన్ కోడ్ పార్లమెంట్లో అప్రూవ్ అయిన బైఫర్కేషన్ యాక్ట్లో పదాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందా, ఒక రాజధాని అనేది పలు రాజధానులు మార్చే అధికారం ఉందా, అది తేల్చాలి. అది తెలిస్తే, కోర్టు తెలిస్తే మేము ఆ విధంగానే వెళ్తున్నాం, బీజేపీ ఆ విధంగా కోర్టు ద్వారా తేలుద్దాం. కోర్టు అధికారం లేదు అంటే అసలు అతను అనడానికి లేదు, రాజధాని అంటే మార్పు అనడానికి వీల్లేదు. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఇదేదో వాళ్ళ మీద దీనికో దీని మీద డైవర్షన్కో అని అంటాం కూడా కాదు, అది అదే, ఇది ఇదే, ఈ సమస్య వేరు ఆ సమస్య వేరు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు మార్పు జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సుజనా చౌదరి, పురంధేశ్వరి, మాధవ్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరైతే పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళారు వీళ్ళు ఎవరు అనే పాయింట్ కన్నా కూడా పార్టీ టైం అయిపోయింది. యాక్చువల్గా డిసెంబర్లోనే అయిపోయింది మారాలి. గత ఎన్నికలు అయ్యేటి వల్ల పోస్ట్పోన్ అయింది ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి. ఎవరైనా సరే మా కార్యకర్తలు అందరూ బీజేపీ కార్యకర్తలు కానీ అధిష్టానం కానీ కోరుకుంటుంది, అధిష్టానం నిర్ణయిస్తున్నది కూడా ఒకటే, ఎవరైనా సరే బీజేపీ వ్యక్తి, బీజేపీలో అనాదిగా బీజేపీ వ్యక్తి, బీజేపీని గుండెల్లో పెట్టుకునే మనిషి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే పెట్టు చెయ్యాలి అనేది ఒక కట్టుదిట్టమైన కోరిక. ఎందుకంటే నాన్ బీజేపీ బయట నుంచి వచ్చి ఇప్పుడు పార్టీలో బయట నుంచి వచ్చిన వాళ్ళ చేతికి పార్టీ పగ్గాలు అప్పచెపితే క్యాడర్ అంతగా సహకరించదు. క్యాడర్కి ఎందుకంటే ఇన్నాళ్ళు మన మనతోటి విరోధంగా ఉండి మన ఎక్కడో వేరే పార్టీలో ఉండి వాళ్ళ ఉనికిని కాపాడుకుంటానికో, వాళ్ళ యొక్క ఇమేజ్ని నిలబెట్టుకుంటానికో మన దగ్గరికి వచ్చేసి వాళ్ళ చేతిలో పార్టీ పెట్టడం కాదు అని కార్యకర్తల అభిప్రాయం, కార్యకర్తల దృఢ అభిప్రాయం. దాన్ని అధిష్టానం కూడా అంగీకరిస్తుంది. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన వ్యక్తే అధ్యక్షుడు అవుతారు. బీజేపీకి సంబంధించిన అంటే బీజేపీతో నిన్న మొన్న కాకుండా చిరకాలంగా బీజేపీతోటి అలా మిళితం అయి ఉన్న వ్యక్తి, అది ఎవరైనా సరే ఆ మిళితం ఉన్నారు, చాలామంది ఉన్నారు పార్టీలు, వాళ్ళు ఎవరైనా వాళ్ళని చేస్తారు. అంతే అంత సీనియర్లు ఉన్నారా, చాలా పేర్లు చెప్పండి. ఇప్పుడు ఉన్నారు మాధవ్ ఎప్పటి నుంచో బీజేపీనే, వాళ్ళ నాన్నగారు చలపతిరావు గారు ఎప్పటి నుంచో ఆయన ఏనాడు సీనియరు, ఈయన మాణిక్యాలరావు గారు ఎప్పటి నుంచో బీజేపీ, ఆయన సీనియర్ మంచి ఆర్గనైజరు, గొప్ప ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు తీసుకుంటానికి. వాళ్ళనే పెట్టి ముందుకెళ్ళాలనేది కార్యకర్తల కోరిక.
బీజేపీకి కేడరు ఇవాళ ఎందుకు కేడరు అస్తవ్యస్తంగా ఉందంటే ఎవరు ఎవరు ఏ విషయంలో ఉంటారు అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకూడదు కానీ పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆయన ఆవిడ హస్బెండు సన్ను వైసీపీలో ఉన్నారు. సో ఈవిడ డైరెక్ట్గా వైసీపీతో గట్టిగా పోరాడగలదా, కార్యకర్తలు ఉండే సంజయాలు పోరాడగలదా? సుజనా చౌదరి ఉన్నారు. సుజనా చౌదరి నిన్నగాక మొన్న తెలుగుదేశం నుంచి వచ్చారు, నిన్న దాకా తెలుగుదేశంలో ఉండి అన్నీ వచ్చారు. తెలుగుదేశాన్ని మనం బద్ధ విరోధంగా చూపిస్తున్నాం. ఈయన ఆయన ఉంటే ఏ విమర్శ వచ్చినా అవసరమైన తెలుగుదేశాన్ని గట్టిగా నోరెత్తి ఖండించలేని, ఎందుకంటే చిరకాల స్నేహం కాదనలే గట్టిగా అనలేరు, విమర్శించలేరు. సో అక్కడకు సో అంటే దాడి చేసేటప్పుడు శత్రువు యొక్క శత్రువుతోటి మనకున్న మిత్రత్వాన్ని బట్టి మాట్లాడే తీరైతే పార్టీ నడవదు కదా. అది ప్రజల అభిప్రాయం. మా కేడర్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇలా అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, గట్టిగా ఒకసారి తెలుగుదేశాన్ని విమర్శించాలంటే వీళ్ళు విమర్శించలేరు, వైసీపీ విమర్శాలంటే వాళ్ళైతే విమర్శించలేరు. కానీ ఎవరైనా మన ప్రథమ శత్రువు తెలుగుదేశం, రెండో శత్రువు జగన్, ఇది మనది పందా వెళ్ళాలి. అలా వెళ్తేనే 2022 నాటికి తెలుగుదేశాన్ని ప్రథమ శత్రువుగా చూస్తేనే తెలుగుదేశం 2022 నాటికి కనుమరుగు అవుతుంది. కనుమరుగు అయ్యే స్థాయికి మనం ఆ వాక్యూమ్ని మనం ఫిలప్ చేసుకుని మెయిన్ అపోజిషన్గా మనం వెళ్ళగలం. ఈ పందాలో వెళ్ళాలంటే ఇద్దరిని వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ వాళ్ళని విమర్శిస్తూ ఘాటుగా ఉద్యమాలు చేస్తూ వెళ్ళాలి. దానికి దీటైన వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా కరుడుగట్టిన బీజేపీ వ్యక్తే అధ్యక్షుడు కావాలని అధ్యక్షులు అందరు కార్యకర్తలు యునానిమస్ కావాల్సింది. అధిష్టానం కూడా అదే ఉద్దేశంలో ఉంది.